హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుంటే సర్వం శుభకరం. దక్షిణ భారతదేశంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉండే పుణ్యక్షేత్రాల్లో శ్రీకాళహస్తి అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. రాహుకేతు పూజలు జరిగే ఈ క్షేత్రంలో చాలామందికి తెలియని మరో రహస్యం పాతాళ గణపతి ఆలయం. ఏ పండగైనా, ఏ శుభకార్యమైనా తొలి పూజలు అందుకునే వినాయకుడు స్వయంభూగా అనేక పుణ్యక్షేత్రాల్లో ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటి శ్రీకాళహస్తి. శివుడి పంచభూత క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుడు కొలువై ఉన్నాడు. శ్రీకాళహస్తి మహత్యంలో పాతాళ వినాయకుడి గురించి దూర్జటి మరియు హరవిలాసంలో శ్రీనాథుడు పేర్కొన్నారు. ఉత్తర గోపురానికి దగ్గరలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు పాతాళంలో కొలువుదీరి ఉంటాడు. పాతాళ వినాయక స్వామివారు 40 అడుగుల లోతులో కొలువైయుండటం మరి దీని వెనుక ఒక కథనం కూడా ఉంది. పూర్వకాలంలో అగస్త మహర్షి ఈ క్షేత్రంలోని జీవనదిలో ప్రవేశించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రార్థనతో స్వర్ణముఖి నది ఒక పాయలాగా ఏర్పడింది. కాని అందులో నీళ్లు ఉండవు. ఈ కార్యం మొదలుపెట్టే ముందు గణపతిని పూజించకుండా ఈ కార్యం తలపెట్టుట అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు గణపతిని ఆరాధించాడు. పాతాళ మార్గం గుండా అక్కడికి చేరుకున్న గణపతి అగస్త మహర్షి కోరికను నెరవేర్చాడు. అగస్త మహర్షి కోరిక మేరకు గణపతి దర్శనం ఇచ్చిన చోటునే వెలిశాడు. అందువలని శ్రీకాళహస్తిలో వినాయకుణ్ణి పూజించటం వల్ల ఆటంకాలు, ఆందోళనలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా మరి ఆ స్వామివారిని దర్శించిన భక్తులు అనుభవపూర్వకంగా చెప్తారు. పాతాళ వినాయకుడి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోనికి కేవలం 10 మందిని మాత్రమే పంపుతారు. ముఖ్యంగా ఆక్సిజన్ సరిగా అందదనే ఉద్దేశంతో వయసైన వారిని, ఆస్త్మా ఉన్నవారిని, ఆర్థరైటిస్ సమస్యలున్నవారిని లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. లోనికి వెళ్లే కొద్దీ భయంతో పాటు ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. చాలా చిన్న ద్వారం ఉండటం వల్ల గుడిలోకి వెళ్లడం, తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. ఒక బ్యాచ్కి 10 మందిని మాత్రమే లోనికి పోవడానికి అనుమతిస్తారు. మెట్ల ద్వారా లోనికి వెళ్లేందుకు సన్నటి సందు వంటి మార్గం ఉంటుంది. దాదాపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప శ్రీ వినాయకుడి విగ్రహం అనేది కనిపిస్తుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుంది అనడానికి ఇది సూచనని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగా, జ్ఞానప్రసూనాంబ తూర్పుముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖంగాను ఉంటారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో ఎన్నో గులు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అందువల్ల ఇక్కడ ప్రతి దేవాలయ నిర్మాణ శైలిలో ఆనాడు పరిపాలించిన రాజుల యొక్క విశిష్ట అభిరుచులనేవి ప్రతిఫలిస్తాయి. అనేక మంది రాజులు తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు. విజయనగర రాజులు చాలామంది తమ పట్టాభిషేకాన్ని అంతఃపురాలు, రాజప్రసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళోనే జరిపించుకునేవారు. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీకాళహస్తిలోని 100 స్తంభాల మండపంలోనే జరిగిందని, ఇక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి కాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాలను ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని శ్రీకాళహస్తిలోని దేవాలయాలు కలిగిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భరద్వాజ తీర్థం, కాళహస్తి దేవాలయం, శ్రీ దుర్గాదేవి గుడితో పాటు పాతాళ గణపతి ఆలయాలు కూడా ఇక్కడ ప్రసిద్ధ దేవాలయాలుగా పేర్కొంటారు. దక్షిణ కైలాసంగా ముద్రపడ్డ ఈ దివ్యక్షేత్రంలో ప్రధాన ఆకర్షణ ఇక్కడ ఉన్న దీపాలలో ఒకటి ఎప్పుడు గాలికి అటు ఇటు కదులుతూ ఉండటం, మరొకటి నిచ్చలంగా కదలకుండా ఉండటం. అంతేకాకుండా కళ్ళు చెదిరే 3 గోపురాలు వాటి ప్రాచీన భారతీయ వాస్తుకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరాన 3 పదాల కలయికతో ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు అని, కాళ అంటే పాము అని, హస్తి అంటే ఏనుగు అని అర్థం.
ఈ దేవాలయంలో శివుడు ప్రధాన ఆకర్షణ. పురాణాల్లో పేర్కొన్న విధంగా తనను పరీక్షించిన శివుడి కోసం తన కంటిని తీసిచ్చిన పరమభక్తుడు భక్త కన్నప్ప ఇక్కడనే శివుణ్ణి కొల్చాడు. శివభక్తులే కాకుండా శ్రీకాళహస్తి ఆలయానికి రాహుకేతు దోషాల నుండి విముక్తి పొందటానికి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. బ్రహ్మ మరియు మహేశ్వరుల కోసం నిర్మించిన చిన్నకుడి శ్రీకాళహస్తిలోని చతుర్ముఖేశ్వర దేవాలయం. శ్రీకాళహస్తిలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటి సహస్రలింగ దేవాలయం. ఇదొక అందమైన అడవి మధ్యలో ఉన్న గుడి. ఏకశిలపై 1000 లింగాలు శివలింగం ఉండటం వల్ల ఈ గుడికి ఆ పేరు వచ్చింది. దుర్గాంబికా దేవాలయం చాలా పురాతనమైనది. ఎత్తైన ఒక కొండపై నిర్మించిన ఈ ఆలయం అమ్మవారి చల్లని దీవెనల కోసం భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రసన్న వరదరాజస్వామి ఆలయం కూడా శ్రీకాళహస్తిలో ఉంది. శ్రీకాళహస్తిలోని శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం అతిపెద్ద శివలింగం ఉన్న దేవాలయంగా ప్రఖ్యాతిని గాంచింది. ఇక ఈ దేవాలయం మరి 1500 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా పేర్కొంటారు. ఎంతోమంది భక్తులు శ్రీ చక్రేశ్వర లింగాన్ని పూజించటానికి ఇక్కడికి వస్తారు. దక్షిణ భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగంగా పేర్కొంటారు ఇక్కడి శివలింగాన్ని. సుబ్రహ్మణ్య స్వామి కోసం నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం శ్రీకాళహస్తిలో ఉంది. ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు పూజలు జరుగుతాయి. ఇక గుడిమల్లం శాతవాహన కాలంలో నిర్మించిన పురాతన శివాలయం. ఇక్కడున్న శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. శివలింగం మరి లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో వేటగాని వలె ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన శివలింగంగా ఎంతో ఖ్యాతిని గడించింది. 1000 లింగాల కోన జలపాతం కాళహస్తి సరిహద్దుల నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతాల్లో స్నానం చేయకుండా వెళ్లడం సాధ్యం కాదు. పెద్ద పెద్ద వాళ్ళు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వస్తారు. చుట్టూ శివలింగాలను పోలి ఉన్న రాళ్లతో ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందని భావిస్తారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.